ముందు రెండు వార్తలు. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ మీద బండలు వేసి బయటకు పోయారు. అది ఒక చేదు వార్త మీకు. రెండోది ఏంటంటే, రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయినటువంటి రఘువీరారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియరు, 17 మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారు తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారు అనేటువంటి ఒక మాట వినపడుతుంది. సో ఈ అదేమో ఒక తీపి కబురు. దీనిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? సార్, విక్రమ్ గారు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, అంటే మీరు ఇప్పుడు నాకు రెండు వార్తలు అన్నారు కానీ, రెండు ఒకటి చేదు వార్త, ఒకటి తీపి వార్త అన్నారు కానీ, రెండు తీపి కబుర్లానే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. రెండు తీపి కబుర్ అని ఎందుకంటున్నానంటే, 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు నిష్క్రమణ మీకు ఖచ్చితంగా తీపి వార్త. ఎందుకు అంటున్నానంటే, ఆయన ముఖ్యమంత్రిగా తన బాధ్యతని హైకమాండ్ ఇచ్చిన దాన్ని సక్రమంగా నిర్వర్తించారా, లేకపోతే ఎంతవరకు, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాం రాష్ట్రాన్ని విభజించాలి, తెలంగాణ ఇస్తామనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేనిఫెస్టోలో పెట్టాం, మళ్ళీ మేనిఫెస్టో. సబ్జెక్ట్ వేరు, సో సబ్జెక్ట్ తర్వాత వెళ్ళాం. అంటే క్రిస్ప్ గా చెప్పండి, ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి డామేజ్ చేశాడా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, సరే పార్టీ పెట్టుకున్నారు, కొంతకాలం ఇంట్లోనే ఉన్నారు, సరే కాంగ్రెస్ పెద్దలు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మా వ్యక్తి మనకు పనికొస్తాడు అనుకొని సంప్రదింపులు జరిపారు, అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకురావడం. నాకు తెలిసి ఉమన్ చాందీ గారు వారి ఇంటికి వెళ్ళినట్టున్నారు. ఎస్, ఉమన్ చాందీ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళారు, తర్వాత ఏసీసీ సెక్రటరీస్తో వారు 4-5 సార్లు దఫాలు సంప్రదింపులు జరిపారు, చివరికి రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్లి వారి భుజాన్ని కండ మళ్ళీ రమ్మని చెప్పి కండవేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 15 రోజుల పాటు మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు గ్రౌండ్ లో కనపడ్డారు తప్ప మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనపడలే ఎక్కడా కూడా కాంగ్రెస్లో. సో అంటే 2014 నుంచి ఈనాటి వరకు సుమారుగా 9 సంవత్సరాల పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన ఒక చిన్న ఆవగిందైన కార్యక్రమం అన్న మనం చెప్పగలిగితే, అంటే పేరుకున్నారు, పదవులు రాయడానికి ఉంటారు, అటువంటి వారు ఉన్నానా లేకపోయినా ఒకటి, అటువంటి వారు తీస్తే ఇంకొకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. సో అటువంటి ఏదో చెప్తారు కదా సామెత, సో అటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం అనేది ఇంకొక నాయకుడికి స్పేస్ వచ్చినట్టు ఉంటుంది, తను ఉండి పనిచేయడు, అటువంటి వ్యక్తి వెళ్ళటం అనేది నిజంగా కూడా గ్రౌండ్లో పనిచేసే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దాన్ని వెళ్ళిపోతున్నానని చెప్పడం తీపి కబురుగానే భావించారు. ఇంకోటండి, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడే, నో డౌట్, కానీ ఆయనకి మంత్రి పదవి చేయకుండానే ఆయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆ రోజు చాలామంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, రఘువీరారెడ్డి గారు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిస్తే ఆయన హైకమాండ్ని మీదనే బ్లేమ్ చేసి, బయటికి పోయి, అంటే రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనే పార్టీలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో, అంటే అనుభోగ్నులకి సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి ఒక మాట, అంటే కాంగ్రెస్ పార్టీ చాలా వ్యవహార శైలిని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇదంతా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ స్వయంకృతంగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది అంటే సార్, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా అదంతా కూడా అతనే చెప్తున్నాడు, మా ఫ్యామిలీ అంతా లాయల్ కాంగ్రెస్ మెన్ అని అతనే చెప్తున్నాడు. సో అదంతా తీసుకుని కాంగ్రెస్ పార్టీలో ఇంకోటి కూడా ఉంది, అదే డెమోక్రసీ అంటారు కానీ పక్కన పెడితే వ్యక్తిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తొందరగా సిద్ధపడదు. ఏ వ్యక్తినైనా కూడా, అంటే మన కల్చర్లో బోర్న్ అండ్ బ్రాటప్ అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా, అంటే లాంగ్ రోప్ ఇస్తారు, లాంగ్ రోప్ మాక్సిమం ఎంత అవకాశం ఇవ్వాలో అంత అవకాశం ఇచ్చి చూశారు. అది దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ఆ విశ్వసనీయత ఏ వ్యక్తికి అయితే పార్టీ అవకాశం ఇచ్చిందో అది ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఇవాళ మీరు డెఫినెట్గా గ్రౌండ్లో కనుక, అంటే నేను అనేది ఒకటి అండి, కొంతమంది పార్టీ నచ్చకపోతే చాలా సైలెంట్గా నిష్క్రమిస్తారు, మనం చూసాం, అసలు ఎక్కడ బ్లేమ్ చేయరు, వ్యక్తిగతమైనటువంటి రీజన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వెళ్ళిపోతా పార్టీ మీద బండలు వేసేటువంటి పరిస్థితి, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలామందిని ఆశ్చర్యం గురి చేసింది. అంటే దానికి ఆయన్ని తప్పుపట్టే కంటే కాంగ్రెస్ పార్టీని చాలామంది తప్పుపడుతున్నారు. అంటే అది వ్యక్తుల యొక్క నైజాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ గారు కూడా పిసిసి ప్రెసిడెంట్, ఆల్మోస్ట్ సీఎం స్థాయి దాకా వెళ్ళిన వ్యక్తి సార్. వీళ్ళలో ఎవరు అంటే ఎవరు ఎవరవుతారో మనకి హైకమాండ్ చెప్పేదాకా తెలియని పరిస్థితులు, అంత
అంత సీనియర్ లెవెల్లో బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు పార్టీని వీడి వెళ్ళేటప్పుడు కనుక మనం కానీ చూస్తే అతను చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ టీడీపీతో కొట్లాడాలంటే నాకు సరిపోవట్లేదు బలం, సో కాబట్టి సరే ఒక రీజన్, బట్ ఎనీహౌ కాంగ్రెస్ పార్టీ అయితే నాకు ఎన్ని మేళ్లు చేయాలి అన్ని మేళ్లు చేసింది, కాంగ్రెస్ పార్టీ నేను తప్పుపట్టే పరిస్థితి లేదు అన్నాడు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు 9 ఏళ్లుగా ఏమాత్రం పార్టీకి ఉపయోగపడకపోగా రాహుల్ గాంధీ పాదయాత్రలో కనీసం 5 నిమిషాల పాటు రాహుల్ గాంధీ అడుగులు అడుగేయలేని వ్యక్తి, ఇవాళ నేను రాహుల్ గాంధీ గారికి దేశం మొత్తానికి కావాల్సిన సూచనలు సలహాలు, ఇప్పుడు నేను కింద నుంచి పనిచేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇది ఉంది పరిస్థితి అని రిపోర్ట్ తీసుకెళ్ళి హైకమాండ్కి చెప్తే హైకమాండ్ వినే పరిస్థితి ఉంటుంది, కానీ నువ్వు ఏ పని చేయకపోగా హైకమాండ్ని బ్లేమ్ చేయటం ఒకటి. ఇంకా మహా అద్భుతమైందంటే మొన్న ఈ మధ్య వారి ఇంటర్వ్యూ ఒకటి చూడటం జరిగింది. రాహుల్ గాంధీ గారు టేబుల్ మీద ఒక బాటిల్ వాటర్ ఉన్నాయంట. రాహుల్ గాంధీ గారు వీరిని పీసీసీ అధ్యక్షుడు తీసుకోమన్నారంట. రాహుల్ గాంధీ గారికి ఆయన చెప్పాడంట, ఆ సీసాలో నీళ్లు మీరు తీసి కింద ఇసుకలో వలకబోశారు, ఆయన నెత్తమంటున్నారు అని చెప్పాను. ఆయనకి నేను ఆయనకే డైరెక్ట్గా సమాధానం చెప్పానంట, మిమ్మల్ని పిలిపించి ప్రెస్ కాన్ఫరెన్స్లో విజయవాడలో మాట, సో మిమ్మల్ని పిలిపించి మీరు ఒక బాధ్యత ఇస్తున్నాను మీరు పనిచేయండి అన్నప్పుడు, హైకమాండ్ పిలిపించి పనిచేసినప్పుడు నీ మీద ఒక నమ్మకంతో వాళ్ళు అప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత నీ చేతిలో మొండి కత్తుందా AK-47 ఉందా, ఇట్స్ ఇమ్మెటీరియల్. యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడు చచ్చిపోతామని తెలిసి కూడా అవతల 10 మందినైనా చంపి నేను చచ్చిపోతాననే దాంట్లో యుద్ధానికి వెళ్తాడు తప్ప, నువ్వు నిజంగా కాంగ్రెస్ వారియర్ అయ్యుండుంటే నువ్వు నేను రాహుల్ గాంధీకే నేను తెలివి నేర్పొచ్చానని ఈ సమాధానం చెప్పడం, అతని యొక్క చేతకాంతనం అనేది ఎంత ఆ యాంగిల్లో కూడా చూడాలి కదా మనం. సో నేను అంత అసమర్థుణ్ణి అని చెప్పకనే తను చెప్పుకున్నాడు, అది మనం ఎవరు అనాల్సిన పని లేదు. నా అసమర్థత నేను ఈ పార్టీని బతికించడంలో, ముఖ్యమంత్రి మీరు ఇచ్చినా కూడా 4 ఏళ్ళు ముఖ్యమంత్రి నేను అనుభవించినా కూడా నాకు ఇక్కడ క్యాడరు లేదు, నా మాట వినేవాడు లేడు. అంటే తను ఏమి నేను రివైవ్ చేయలేను అంటే ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో తన మాట వినేవాడు ఎవడో లేడు, తనకి క్యాడర్ లేదని తను మళ్ళీ తనే చెప్పుకున్నాడు కదా. సో ఇటువంటి పరిస్థితులు అతను వెళ్ళటం అనేది తీపి కబురు అనేది నేను ఇందాక అందుకు మీతో అనింది. సో ఏమి చేయలేనడు ఉండదానికన్నా ఇప్పుడు నా ఆయనలో ఏ మెరిట్ లేకపోతే బీజేపీ వాళ్ళు అంత సాధారణంగా ఆయన ఆహ్వానించి ఢిల్లీలో ఆయన ఆ వేదిక మీద ఆయనకి ఆహ్వానించి వీళ్ళందరూ అంటే పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వటం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది కదా రాష్ట్ర బీజేపీ కూడా. సార్ అక్కడ కూడా సాధారణంగా అనే పదం తీసుకున్నప్పుడు ఎవరు తీసుకుని వెళ్ళాలి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెంటబెట్టుకుని వెళ్ళి కేంద్ర పార్టీ అధ్యక్షుడు తన మెడల్లో కండవా వేయాలి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తన పక్కన లేడు, కేంద్ర పార్టీ లేరు, ఏంటంటారు మరి వారి ఇచ్చిన వారి ఇతనికి ఇచ్చిన గౌరవం అక్కడ అర్థం అవుతుంది కదా. నీకు వీరరాజు గారికి ఇష్టం లేదా, నీకు అయాచితంగా నీకు ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో నీకు నచ్చలేదు, నువ్వు వస్తుంటే నేను కనీసం రెస్పెక్ట్ లేని అక్కడ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ వారి దగ్గర ఒక మూలం నక్కి నేను అక్కడ బతకడానికైనా సిద్ధం అని మాట్లాడంటే కిరణ్ కుమార్ రెడ్డి తన యొక్క క్యారెక్టర్ని తను ఎంత డ్యామేజ్ చేసుకున్నారు అనేది సోమిరాజ్ గారికి మేబీ ఆయనకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. బట్ కోఆర్డినేట్ జాయిన్ అయ్యేటప్పుడు పార్టీలో కోఆర్డినేషన్ లేదు అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి పదవిని నిర్వహించినటువంటి స్థాయి వ్యక్తిని ఆయన పార్టీలో జాయిన్ అవుతుంటే మీరు అన్నట్టుగా చాలామంది రాష్ట్ర నాయకులు చాలామంది అంటే ప్రముఖ నాయకులు అనబడే వాళ్ళు ఎక్కడ కూడా కనపడలేదు. యా ఎవరు లేరు కదా ఇప్పుడు ఒక్క నాకు తెలిసి ఒక విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడు ఉన్నట్టున్నాడు పక్కన, సో తప్ప ఇంకెవరు లేరు కదా. ఆ పార్టీ కేంద్ర అధ్యక్షుడు ప్రతి ఒక్కరి గడపకి ఇతనెళ్ళు వచ్చాడు జాయిన్ అయిన తర్వాత, నడ్డా ఇంటికి ఇతనెళ్ళాడు, అమిత్ షా ఇంటికి ఇతనెళ్ళాడు. యా అదే ఇక్కడ మీకు కానీ మన ఈటెల రాజేందర్ని జాయిన్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఏ స్థాయిలో గౌరవం ఇచ్చి ఈటెల రాజేందర్ని జాయిన్ చేసుకున్నారు, ఒక మంత్రి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఏ స్థాయి గౌరవం ఇచ్చారు, మంత్రి చేసిన అంటే గ్రౌండ్లో అది ఏ పార్టీ అన్నా ఉన్నాయి గ్రౌండ్లో ఆ వ్యక్తి కనుక ఉంటే అంటే నార్త్ ఇండియన్ మీడియాకి చూపించుకునేదానికి మా దగ్గరకు ఒక ఎక్స్సీఎం జాయిన్ అయ్యాడు, వాళ్ళకి తెలియదు కదా ఇతని శక్తి సామర్థ్యాలు. సో చూసుకునేదానికి దేశం మొత్తానికి ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యేదానికి బాగుంటుంది అనేదానికి ఇతన్ని మెళ్ళ కండవేశారు తప్ప, రేపటి నుంచి తెలుస్తుంది కదా బీజేపీకి అతను ఎంత శక్తి దారబోసి అతను ఎంత క్యాడర్ని తీసుకొచ్చి ఆ పార్టీని ఎంత అద్భుతంగా లేపుతారని. ఇంకొకటి కూడా అతను సమాధానం చెప్పాల్సింది ఉంది సార్, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు రాష్ట్రానికి కావాల్సిన మేళ్ళు ఏంటో అదేంటో చర్చించుకొని డెఫినెట్గా తెలిసిపోతుంది విభజన తథ్యం అనేది తెలిసిన తర్వాత ఆ దిశగా చర్చించకుండా సరే కాడి కింద పడేసావు రాజీనామా చేసి వెళ్ళిపోయావు, తర్వాత అయినా సరే పార్టీ మీకు ఒక చట్టం చేసి ఇచ్చి కావాల్సినవి ఉన్నాయి ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఇవాళ బీజేపీ పంచనెళ్ళి చేరతానంటున్నావు,
అక్కడి నుంచి ఏ హామీ పొందావు? స్టీల్ ప్లాంట్కి సంబంధించి నేను నిలబెడతానని చెప్తావా, లేకపోతే కొత్త స్టీల్ ప్లాంట్ తెస్తానంటావా, లేకపోతే ప్రత్యేక హోదా తెస్తానంటావా? ఏమి అట్రాక్ట్ చేసింది ఆయన్ని బీజేపీ అనేది మీరు? అయ్యా, అప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక రీజన్ కావాలి కదా. నేను ఇదే ఈ రాష్ట్రానికి ఇగో ఇది సాధించుకురాగలననే నమ్మకం ఉంది మోడీ గారు. నేను చెప్తే కేంద్రంలో అధికారంలో ఉండటమే ఒక పెద్ద అట్రాక్షన్ చాలా మందికి. యా, అధికారంలో ఉండటం ఒక అట్రాక్షన్, ఆ అధికారం పంచన ఇతను ఉండటం, ఇతను ఇంకొక ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం, అంటే జస్ట్ నేను ఉన్నానని చూపించుకునేదానికి వాళ్ళ దాంట్లో ఉన్నారు, బయటకు వచ్చారేమో అనుకుంటాం తప్ప ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రానికి వనగూరలేదు, భారతీయ జనతా పార్టీకి కూడా అతని వల్ల వనగూరబోయేది ఏమీ లేదనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా ఏదన్నా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తారు. సరే, ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మా దగ్గర ఏమి ఎలగబెట్టలేక కాడి కింద పడేసిన ఆయన ఇంక వాళ్ళు భుజానికి ఎత్తుకుంటామంటే అతని అదృష్టం ఆల్ ది బెస్ట్ అతనికి, అంతే తప్ప. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నిష్క్రమణ మీకు తీపి కప్పు. ఇట్స్ వెరీ స్వీట్ న్యూస్. ఓకే, వెరీ స్వీట్ న్యూస్.